నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా ఇంపార్టెంట్ డే ఈరోజు. నేను చేస్తున్న ఈ వీడియో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, భారతీయులు అందరు కలిసేసి 75th ఇండిపెండెన్స్ డే. సో మీ అందరికీ కూడా సుమన్ టీవీ వైపు నుంచి మా ప్రేక్షకులందరికీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అందరూ అనుకుంటూ ఉంటారు ఫెస్టివల్ వస్తే ఒక స్టాక్ మార్కెట్ వీడియో, ఇండిపెండెన్స్ డే వస్తే కూడా ఒక స్టాక్ మార్కెట్ వీడియో చేస్తున్నారా. అదొక్కటే కారణం కాదండి. ఈ వీడియో చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఎందుకంటే 14th August నైట్ ఇండియాస్ స్టాక్ మార్కెట్లో చాలా పేరున్న ఒక పెద్ద ఇన్వెస్టరు, అంటే ఆయన చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు, అదే రాకేష్ జున్జున్వాలా గారు. సో వారు ఈ 14th August ఆయన ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ ఆయన వెళ్తూ వెళ్తూ ఒక చాలా పెద్ద లెగసీ, అంటే కొన్ని సంవత్సరాల కొద్దీ నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ వరకు చాలామంది నేర్చుకునేలా చాలా మంచి పాఠాలు అందరికీ నేర్పించారు. అండ్ ఆ కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది అడుగుతూ ఉంటారో, ఆ ప్రిన్సిపల్స్ ఏంటో ముఖ్యంగా ఆయన కొన్ని 5 పాయింట్స్, జస్ట్ ఒక 5 పాయింట్స్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సింపుల్ 5 పాయింట్స్ ఒక ఇన్వెస్టర్కి అది చాలా ఇంపార్టెంట్, ఒక సీక్రెట్ లాంటిది. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ మార్కెట్ మొత్తంలో, కానీ ఇవి పాటించేవాళ్ళు ఆరు మర్చిపోయి తప్పులు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ దీన్ని పాటించిన తర్వాత, ఈ సీక్రెట్స్, ఈ పాయింట్స్ని పాటించిన తర్వాత డెఫినెట్గా ప్రాఫిట్ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రీజన్ ఏంటంటే డిసిప్లిన్, అది ఆ మాటల్ని ఫాలో చేయడము, స్ట్రిక్ట్గా ట్రూత్ఫుల్తో అంటే కంప్లీట్గా బై హార్టెడ్లో ఆ పద్ధతిలో ఫాలో చేయాల్సిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ మనం అందరం కూడా దీనివల్ల బెనిఫిట్ అవ్వాలి అండ్ మీరందరూ కూడా బాగుపడండి అని ఇటువంటి కైండ్ ఆఫ్ మంచి పాయింట్స్ చాలాసార్లు ఆయన రిపీట్ కూడా చేశారు. అందులో నుంచి కొన్ని మంచి పాయింట్స్ నేను మీ ఈరోజు మీ అందరికి చెప్పబోతున్నాను. సో అందులో ఫస్ట్ పాయింట్, 5 టాప్ క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగాలి. అది ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమంది ఆ కొత్తగా ఇన్వెస్టర్ ఉండొచ్చు, సీనియర్ సిటిజన్గా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్ అయినా ఆర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయినా, వీళ్ళందరికీ కూడా మొట్టమొదటి క్వశ్చన్ ఆయన ఏమన్నారంటే, హౌ మచ్ మనీ డూ యూ వాంట్ ఆర్ డూ యూ నీడ్ టు స్టార్ట్ విత్? అంటే మీరు ఎంత డబ్బుతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? కొంతమంది అంటారు 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, లేదా 5,000 లేదా 10,000. సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సినారియో ఎందుకు వస్తుందంటే, ఎవరిని ఆ కావాల్సిన కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ పద్ధతులు ఉంటాయి. అండ్ వాళ్ళు పెట్టే వాళ్ళ బలాన్ని పట్టనమాట, అంటే మీ దగ్గర ఎంతైతే మీరు పెట్టగలుగుతారో, ఒక అమౌంట్ని పార్క్ చేయగలుగుతారో, అది 1 సంవత్సరం కోసం కాదు, 2 సంవత్సరాల కోసం కాదు, మేబీ 5 to 10 years వరకు అవసరం పడవచ్చు, ఆ ఇన్వెస్ట్మెంట్ని అలాగే ఉంచాలి. అంటే అలాంటప్పుడు మీరు తప్పకుండా చాలా చిన్న అమౌంట్ ఆలోచిస్తారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే, ఆ చిన్న అమౌంట్ కుడ్ బి 5,000. ఎందుకంటే రాకేష్ జున్జున్వాలా ఆయన కూడా 1985లో 5,000 రూపాయలతో ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ 5,000 రూపీస్ 1985లో అంటే చాలా 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 పెద్ద అమౌంట్. బట్ అంత పెద్ద అమౌంట్ ఆయన స్టార్ట్ చేశారు అంటే అంత పెద్ద ఆలోచన ఉండింది దాని వెనకాల, అండ్ అంతే పెద్ద ఒక స్ట్రాటజీ కూడా ఉండింది. సో ఆ స్ట్రాటజీ వలనే ఆయన ఈరోజు 41,000 crores, అంటే ఆయన పోర్ట్ఫోలియో యాక్చువల్గా 32,000 crores యాజ్ ఆన్ ది లాస్ట్ ఫ్రైడే చూసుకుంటే, మనము 12th or 13th వరకు చూసుకుంటే ఆ డేట్ ప్రకారంగా 23 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ తర్వాత ఆయన పోర్ట్ఫోలియో పెంచారు, అది కూడా దాదాపు 31 కంపెనీస్ వరకు వెళ్ళింది, 31,834 crores ఆ మొత్తం పోర్ట్ఫోలియో విలువ అనమాట. ప్లస్ ఆయన దగ్గర ఉన్న ఆస్తులు అవన్నీ కలుపుకుంటే దాదాపు 41,000 crores. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన సినారియోలో ఆయన ఇంతగానో అమౌంట్ సంపాదించారంటే ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్తో స్టార్ట్ చేశారు. సో మనమందరం కూడా అలాంటి ప్లానింగ్ ఒకవేళ వీలైతే తప్పకుండా చేయాలి, లేదంటే చిన్న ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టాలి. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈజ్ యువర్ రిస్క్ టాలరెన్స్ అని చెప్పి అడిగారు. అంటే రిస్క్ టాలరెన్స్, వాట్ ఈజ్ ద రిస్క్ అని చెప్పేసి అందరు విన్నారు, కానీ రిస్క్ టాలరెన్స్ అన్న వర్డ్ మాత్రము రాకేష్ జున్జున్వాలా ఆయన అడిగిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు, అసలు ఈ టాలరెన్స్ని ఎందుకు రిస్క్ అనే పదంతో ఆయన జోడించారు అని. ఇంపార్టెంట్ ఈ విషయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డూ యువర్ హ్యాండ్స్ స్వెట్ అట్ ద థాట్ ఆఫ్ లూజింగ్ మనీ, ఆర్ డస్ ద వర్డ్ రిస్క్ టాలరెన్స్ థ్రిల్స్ యూ?
సో ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే రిస్క్ టాలరెన్స్ మీ దగ్గర ఉందా లేదా మొట్టమొదటిది, అండ్ రెండో విషయం ఏంటంటే మీరు ఈ మాట వినగానే మీ చేతులు కానివ్వండి మీ ఆలోచన కానివ్వండి చెమటలు వస్తాయా, మీకు భయం వేస్తుందా అని చెప్పేసి అడిగారు. లేదంటారా, ఒకవేళ భయం వేయట్లేదంటే ఖచ్చితంగా మీరు ఎక్సైట్ అవుతారా రిస్క్ టాలరెన్స్ గురించి మాట వినగానే? అంటే ఈ రెండిట్లో ఒకవేళ మొట్టమొదటిది ఆ రిస్క్ టాలరెన్స్ అనే వర్డ్ వినగానే మీరు భయపడ్డారనుకోండి, స్టాక్ మార్కెట్ మీకోసం కాదు, పెద్ద రిస్క్లు అయితే మీరు అసలే తీసుకోకూడదు. సో అది పాయింట్ నెంబర్ వన్. రెండోది ఆయన ఏం చెప్పారంటే రిస్క్ టాలరెన్స్ మాట విన్నాక ఒకవేళ మీరు ఎక్సైట్ అయ్యారనుకోండి, సో తప్పకుండా మీరు మార్కెట్లో పెద్ద రిస్కులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. సో ఆయన ఏమంటున్నారంటే రిస్క్ ఎక్కువగా తీసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు, ఎక్సైట్ అవుతున్న వాళ్ళు కూడా భయపడే వాళ్ళ పద్ధతిలో కాకుండా ఇంకో పద్ధతులు, అంటే ఒకవేళ భయపడే వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో లేదంటే అసలు మార్కెట్లో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎఫ్డీలో డబ్బులు పెట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ భయపడకుండా పూర్తి ఎక్సైట్మెంట్లో రావాలి అనుకుంటే మీ మంత్లీ ఇన్కమ్లో నుంచి ఒక 50% ఆర్ ఒక మినిమం అనుకున్న ఒక 5% లాంటి సేవింగ్స్ అని వచ్చేసేసి అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు తీర్చిదిద్దగలిగితే మీకు రిజల్ట్ అనేది రాబోయే ఒక 5 ఇయర్స్ or 10 ఇయర్స్లో కనబడుతుంది, అది నమ్మండి అని చెప్పారు ఈ మాట. ఆయన ఎందుకు చెప్పారు ఈ మాట, ఈరోజు ఆయన నెట్వర్క్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆయనకు వేరే బిజినెసెస్ ఫ్యాక్టరీస్ ఎలాంటివి లేవు. అఫ్కోర్స్ కొన్ని చిన్న సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు, అది కూడా ఈ స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్తో. థర్డ్ పాయింట్లో మనం చూసుకుంటే ఇందాక వాట్ షుడ్ ఐ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ అని చెప్పేసి ఆ ప్రశ్న అడిగిన తర్వాత చాలామంది సార్ మీరు స్టాక్ మార్కెట్లో కింగ్ అయ్యారు, మేము మీ వెంటే ఉండాలనుకుంటున్నాము, సో మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాం అన్నారు. అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్ చాలా అట్రాక్ట్ చేసే ఫీల్డ్ది, ఇది కూడా ఒక బిజినెస్ లాంటి ఇన్కమ్ ఇచ్చే ఫీల్డ్ది, ఒక ఆప్షన్ అన్నమాట. అంటే చాలామంది చాలా పద్ధతుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ అ నాలెడ్జ్ యూ హ్యావ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈజ్ యువర్ కైండ్ ఆఫ్ అ ఇంటెన్షన్ బిహైండ్ ఇన్వెస్టింగ్. అసలు చాలామంది అనుకుంటారు నాకు నెలకి ఇంత రిటర్న్ వస్తే చాలు, 20% అంటారా, 50% అంటారా, లేదంటే కొంతమంది 10 లేదా 5% కూడా అంటారు నెలకి. సో అటువంటి కైండ్ ఆఫ్ ఆలోచనతో చాలామంది మార్కెట్లోకి వస్తారు. కానీ వాట్ ఈజ్ కరెక్ట్? మీరు ఇంతగానో పర్సంటేజ్ రిటర్న్స్ రావాలి అనుకుంటే మీరు దీనికి 10x మీరు రిస్క్ తీసుకోవాలి. అంటే మీరు 10% నెలకి కావాలి అనుకుంటే 10x రివార్డ్ కావాలి, రివార్డ్ కావాలి అంటే 10x రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు 100% ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బుల్ని కూడా మీరు కోల్పోవడానికి రెడీగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ మెంట్ టు సే. ఫోర్త్ పాయింట్, వాట్ ఈస్ డైవర్సిఫికేషన్? చాలామంది అంటూ ఉంటారు సార్ వేరే వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని. అసలు వేరే వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని దానికి అర్థం ఏంటంటే మీరు డైవర్సిఫై చేయడం అనమాట. డైవర్సిఫికేషన్ చేస్తే ఏమవుతుంది, మీకు కొన్ని నెలలు ఒక సెక్టర్ పర్ఫామ్ చేస్తే ఇంకా మరిన్ని కొన్ని రోజుల వరకు కొన్ని వారాల వరకు కొన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేయవన్నమాట. మరీ కొన్ని నెలలైన తర్వాత మళ్ళీ ఈ పర్ఫామ్ చేయలేని సెక్టర్స్ అన్నీ కూడా రాబోయే నెలల్లో రాబోయే సంవత్సరాల్లో అవుట్ పర్ఫామ్ చేస్తాయి. సో ఆ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మొత్తం మనీ ఒకవేళ ఒకటే కంపెనీలో లేదా ఒకటే సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ లాస్ అండ్ ప్రాఫిట్ కూడా చాలా ఎక్కువగా మీరు లాస్ చూడొచ్చు, చాలా ఎక్కువగా మీరు ప్రాఫిట్ చూసే అవకాశం కూడా ఉంటుంది. కానీ రిస్క్ మాత్రం ఆల్వేస్ హై ఉంటుంది. అదే ఒకవేళ మీరు కనీసం ఒక 4-5 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2 సెక్టర్స్ పడిపోయినా మిగతా 3 సెక్టర్స్లో మీకు ఆ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా మీకు కనపడుతుంది. సో వాట్ ఈస్ డైవర్సిఫికేషన్కి అర్థం ఇదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, గమనించండి ఈ మాటని. ఆయన ఏం చెప్పారంటే హూ షుడ్ యూ ట్రస్ట్ అంటే అసలు చాలామంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చదివితే ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ని నమ్మేస్తారు. న్యూస్ ఛానల్లో చూసారనుకోండి, ఒకవేళ ఏదైనా ప్రోగ్రాంలో ఎవరన్నా చెప్పారు ఇది కొనుక్కోండి అది అమ్మేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా గుడ్డిగా నమ్మేయద్దు. ఆయన ఏమంటున్నారంటే మీకు తెలిసినంత మాత్రాన ఒకవేళ మీకు ఒక పని తెలుసు, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఒక బిజినెస్ చేస్తున్నారు, సరే చాలా మంచి పని, బట్ మీరు స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక బేసిక్ నాలెడ్జ్ అంటే ABCD లాంటి చిన్న చిన్న పదాలు నేర్చుకున్నట్టుగా అదే విధంగా మీరు చిన్న చిన్న అర్థాలు కూడా మీరు ఒకవేళ దీని క్లారిటీ తెచ్చుకున్నారనుకోండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. అలాంటి సమయంలో మిమ్మల్ని మీరే నమ్ముకోండి, ఇంకా 4 or 10 మందిని నమ్మేసేసి వాళ్ళని బ్లేమ్ చేసేసేసి అటువంటి కైండ్ ఆఫ్ సినారియో తెచ్చుకోకండి.
సో దీనికి అర్థం ఏది? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పారు. సో ఈ 75th ఇండిపెండెన్స్ డే రోజున నేను అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ముఖ్యంగా ఇటువంటి సమయాల్లో మన స్ట్రాటజీ మనకు పనికొస్తుంది, మన స్ట్రాటజీ మనకి ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. సో అలాంటి లాంగ్ టర్మ్ వ్యూతోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ ఆల్వేస్ ఎటువంటి కైండ్ ఆఫ్ మీకు సపోర్ట్ కావాలన్నా ముఖ్యంగా సుమన్ టీవీ వైపు నుంచి money@sumantv.comకి మీరు మెయిల్ చేసుకోవచ్చు. ఆర్ మీకు కావాల్సిన కమెంట్ కావాలంటే ఈ వీడియో కింద తప్పకుండా మీరు రాసి మీరు తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.